వివిధ మీడియాలకు చెందిన విలేకరులు వేధిస్తున్నారని గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఓ కుటుంబం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటి నిర్మాణం కోసం ఇసుకను డంప్ చేసుకున్న ముస్యం శ్రీనివాసరావు ఇసుకను అక్రమంగా డంప్ చేశారని ఏబిఎన్ విలేకరి గంధం వెంకటేశ్వర్లు, 99 టీవీ విలేకరి రవి, సివిఆర్ టీవీ విలేకరి శివ బెదిరించారు. వారు 50,000 డిమాండ్ చేసినట్లు శ్రీనివాసరావు వెల్లడించారు. డబ్బులు ఇవ్వలేదని, బిల్లులో ఉన్న డబ్బును పోలీసులకు పట్టించారని తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాసరావు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఇసుక భూమి మీద కొట్టకేమన్నా ఆకాశం కొడతావా సార్? మాకు చెప్పండి సార్, అంటే మీకు 50,000 డబ్బులు ఇస్తే, మీకు 50,000 వాళ్ళకి 50,000 డబ్బులు ఇస్తే పేపర్లో వేయకుండా ఉంటారు. ఆ 50,000 మీకు ఇస్తున్నారు, సీఏ గారికి ఇస్తున్నారు, ఎంఆర్ఓకి ఇస్తున్నారు, మీరంతా లాడీ చెప్పి దారి లేదన్న. ముష్యం ముష్యం శ్రీనివాసరావు అని అవుతున్నాం. మా వాళ్ళ ఇంటి పని నిమిత్తం 26/9/2019 ఇసుక కొనుగోలు చేసి నెల్లూరు నుండి AP 070 JO 288 నంబర్ గల లారీ ద్వారా ఇసుక దించుకున్నా ఉన్నాయి. దానికి సంబంధించిన రసీదులు కూడా ఉన్నాయని అయినప్పటికీ సదరు దాచేపల్లి ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించి ఏబిఎన్ రిపోర్టర్ మన గంధం వెంకటేశ్వరులు మరియు 99 టీవీకి చెందిన సొంటం రవి, సేలం శివ, షేక్ సుభాన్ అనే వాళ్ళు 28/9/2019 రాత్రి 7 గంటల సమయంలో ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా ఉన్న నా వద్దకు పై వాళ్ళందరూ వచ్చి సొంటం రవి అని అతను 50,000 డబ్బులు లంచం ఇవ్వమని అడిగి ఉన్నాడు అని, ఎందుకు అని అడగ్గా మేము ఇసుక అక్రమంగా తెచ్చామని లేనిచోని పోలీసులకి చెప్పి నేను జైల్లో వేయిస్తామని బెదిరించున్నారు. సదరు పై వాళ్ళందరూ నీవు డబ్బులు ఇవ్వకపోతే నేను ఎంత చేస్తామని నన్ను బెదిరించున్నారు. పై వాళ్ళందరూ మేము ఏది చెబితే అది నిజమని, నిన్ను రేపటిలోగా నువ్వు మాకు డబ్బులు ఇవ్వకపోతే మీ మీద తప్పుడు కేసులు పెడతామని అంటుండగా చుట్టుపక్కల వారు రావడంతో పై వారు వెళ్ళిపోయారు అని స్పందనలో కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని విచారించమని ఎస్ఐ గారికి ఫార్వర్డ్ చేయటం జరిగింది. రేపు ఉదయం మాత్రం ఖచ్చితంగా సీఏ గారి గారికి నేను వెళ్తా, దీని మీద మాట్లాడతా. దీని మీద మాత్రం చాలా వరకు విషయం ఉంటుంది. నేను డంపింగ్ కొట్టుకున్నా అయినా ఇది ఇంటికి బిల్లు ఉంది, వాళ్ళు మాత్రం 50,000 ఇవ్వాల్సిందే. ఇవన్నీ నేను వదిలిపెట్టమని నా మీద ఎంతో విధి చేశారు. ఒక 8 మందో 9 మంది వచ్చారు, మరియు వాళ్ళ పేరు లేదు నాకు తెలియదు. వాళ్ళు మాత్రం మీరే ఖచ్చితంగా ఖండించాలని నేను కోరుకుంటాను. దాన్ని కూడా నా మీద చాలా చేశారు, మాకు చాలా విధులు మీ నీ వ్యవహారం మీద తేలుస్తాం, నీ అంతు చూస్తామని కూడా చెప్పారు నాతో. ఇది మాత్రం బీసీలమని మమ్మల్ని ఎంత అన్యాయం చేస్తున్నారు సార్. మాకు మాత్రం న్యాయం మీరే చేయాలి సార్. మీ కాళ్ళు పట్టుకుంటా సార్. కొంతమంది విలేకరులని చెప్పి మా కుప్పకాడికి ఇక్కడికి వచ్చి ఇసుక డంపింగ్ చూసి నాకు ఫోన్ చేసి, నువ్వు ఏ రకంగా ఇసుక కొట్టావు, ఏ అధికారం ఉంది నీకు అని వాళ్ళు నన్ను ప్రశ్నించగా, అయ్యా ఈ ఇసుక నా ఇంటి పని నిమిత్తం నేను కొట్టుకున్నా, అయితే దానికి బిల్లు ఉందని వాళ్ళు ప్రశ్నించారు. అయితే మీకు నేను బిల్లు చూపించాల్సిన అవసరం లేదయ్యా, ఏదైనా ఉంటే మైనింగ్ వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్కి చూపించాలా. అయితే సదరు విషయంలో నువ్వు 50,000 ఇస్తావా, లేకపోతే ఇప్పుడే నీ దెబ్బకాడికి పోలీసులు తెచ్చి నిన్ను ఇబ్బంది పెట్టి కటకటాలు పంపిస్తా ఉన్నారు. సరే మీరు పెద్ద పెద్ద ఛానళ్ళు నన్ను భయపెడుతున్నారని, నా కాడ బిల్లు ఉందని తీసుకొస్తానని అయినా వినకుండా వాళ్ళని పోలీసుల్ని తీసుకొచ్చి నా కుప్పకాడికి వచ్చి ఫోటోలు తీసి నన్ను ఎస్ఐ గారు అడిగారు బిల్లు. ఖచ్చితంగా ఈ బిల్లు నేను చూపించడం జరిగింది ఎస్ఐ గారికి. వాళ్ళు రేపు మైనింగ్ అప్పచెబుతా ఉన్నారు, దీనిపై ఇట్లా చేస్తున్నారు, వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను ఎస్ఐ గారిని కోరాను. రేపు నేను సీఏ గారి దగ్గర కూడా వెళ్తాను, వెళ్ళి దీని మీద మాత్రం వాళ్ళ మీద కేసు మాత్రం ఖచ్చితంగా పెడతాను. ఈ బిల్లు ఒకసారి మీరు చూడండి.